బ్రోచేవారెవరురా సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత అందరూ ఇది తప్పకుండా చూడాల్సిన సినిమారా అనేటట్టు ఉంది. ఎందుకంటా అంటే మా సిస్టర్ బర్త్డే సందర్భంగా మా సిస్టర్స్, మా ఫ్యామిలీ, మా అమ్మాయిలు, మా మామలు అందరూ కలిసి ఈ సినిమా చూడటానికి వెళ్ళాం. విశేషం ఏంటంటే మనవల కాలం నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చిన సినిమా అనమాట. ఇలా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కాకుండా అందరికీ నచ్చిన సినిమా ఈ మధ్యకాలంలో వచ్చింది బ్రోచేవారెవరురా ఒకటే అని నా ఉద్దేశం. ఇందులో పర్టికులర్గా చెప్పుకోవాల్సింది వివేకాత్రేయ ఆఫ్టర్ మెంటల్ మధ్యలో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చాలా ఎంటర్టైన్మెంట్తో ప్రతి మూమెంట్ ఇంట్రెస్టింగ్గా మంచి డైలాగ్స్తో అద్భుతంగా చిత్రీకరించాడు. ఆర్టిస్టుగా శ్రీ విష్ణు, రామకృష్ణ, దర్శి చాలా ఫెయిల్యూర్ స్టూడెంట్స్ కూడా మంచి పని చేయగలరు అనే విధంగా నటించారు. నివేద తామస్ అయితే ఈ క్యారెక్టర్ కోసమే నచ్చబుద్దినట్టు ఉంది. మిగతా ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా చేశారు. ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డ్యూయట్లు లేకుండా ఏమీ లేకుండా ఒక సినిమా అద్భుతంగా చేయటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. అయినా కూడా దర్శకుడు వివేకాత్రే తన అద్భుతమైన స్క్రీన్ ప్లేతో డైరెక్ట్స్తో పిక్చర్ని 100% సక్సెస్ఫుల్ చేశాడు. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ప్రేక్షకులందరూ కూడా ఈ పిక్చర్ని చాలా థియేటర్లో చాలా చోట్ల హిలేరియస్గా నవ్వటం, ఎమోషనల్ సీన్స్లో బాగా ఫీల్ అవ్వటం, అట్లాగా హర్షా క్యారెక్టరు, అమ్మాయి ఫాదర్ క్యారెక్టరు చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ బ్రోచేవారెవరురా.